బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణికొండ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ గా పనిచేసిన దివ్య జ్యోతిపై స్వయంగా ఆమె భర్తే అవినీతి ఆరోపణలు చేశారు. రోజు లంచం తీసుకోకుండా తన భార్య ఇంటికి రాదని దివ్య జ్యోతి భర్త అంటున్నారు. ఇంటికి తన భార్య భారీగా నోట్ల కట్టలు తీసుకొస్తుందంటూ వీడియోలు కూడా విడుదల చేశారు. దివ్య జ్యోతి లంచాలు తీసుకుంటుంది అనడానికి ఇవే సాక్ష్యాలని ఆమె భర్త అంటున్నారు. ఇంట్లో చాలా చోట్ల నోట్ల కట్టలు చూపించారు దివ్య జ్యోతి భర్త. మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు తీసుకుంటుందని, 20 లక్షల నుంచి 30 లక్షలు ఇంటికి తీసుకొస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. లంచాలు తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా దివ్య జ్యోతి వినలేదంటూ స్వయంగా మీడియాకు వీడియోలు పంపారు. అవినీతి ఆరోపణలు రావడంతో 2 రోజుల కిందటే మణికొండ నుంచి జిహెచ్ఎంసీకి బదిలీ చేయించుకున్నారు దివ్య జ్యోతి. దివ్య జ్యోతితో విభేదాలు రావడంతో ఆమె భర్త ఇటీవలే విడాకులకు కూడా దరఖాస్తు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే భార్య అవినీతిని బయటపెట్టారు. ఇది సంగతి అంత కొత్తనం చేసుడు ఉంటా ఆమెని అన్ని చేసి ఇరిపిస్తుంది అన్నట్టు మనిషిని. చాలా డేంజర్ అంటే డేంజర్. ఒక భార్యను ఇప్పుడు చెప్పుకోవద్దు కానీ మణికొండ డిఈ ఇలాంటి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ తో అందిస్తారు. పవన్ చెప్పండి, ఇటు ఇంజనీర్ కి సంబంధించి తన భర్త మణికొండలో కాంట్రాక్టర్ నుంచి భారీగా కమిషన్ తీసుకుంటుంది భార్య అంటూ కూడా ఆయన వీడియోలు అయితే మీడియాకు రిలీజ్ చేశారు. అసలు ఏంటి స్వయంగా తన భర్తే ఈ విధంగా వీడియో రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు పవన్? ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. డిఈగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతుంది, అక్రమ సంపాదన ఇంటికి తెస్తుంది అంటూ స్వయంగా ఒక భర్తే ఆ వీడియోలన్నీ కూడా బయటపెట్టారు. ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విడాకులు కూడా ఆయన విడాకులకి దరఖాస్తు చేసుకున్నారు. తనను పట్టించుకోవడం లేదు. ప్రేమించి వివాహం చేసుకున్న తనను ఆ భార్య నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఆమె డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతూ కాంట్రాక్టర్ల నుంచి లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతుంది. ఇట్లా అక్రమంగా సంపాదించిన సొమ్మంతా ఆమె తమ్ముళ్ళకి ఇచ్చి వాళ్ళు జల్సాగా బతికేలా చేస్తుందంటూ సంచలన ఆరోపణలు అయితే చేశారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అటు దివ్య అనే ఆమె మీద చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం జిహెచ్ఎంసీలో డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మణికొండలో పనిచేశారు. ప్రస్తుతం బదిలీ అయ్యి జిహెచ్ఎంసీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త శ్రీపాద్ మనతో లైవ్లో ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి మధ్య వివాదం ఏంటి, ఆయన ఎందుకు వీడియోలన్నీ బయటపెట్టాల్సి వచ్చింది, ఆయన్నే అడిగి తెలుసుకుందాం. శ్రీపాద్ గారు మీ ఆరోపణ నా వాయిస్ వినపడుతుందా సార్? వినపడుతుందా సార్? మీ ఆరోపణలన్నీ చూసాం, చాలా వీడియోలన్నీ కూడా తీసి ఇవన్నీ కూడా పంపించారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఇవన్నీ బయటపెట్టడానికి కారణం ఏంటి సార్? గత 3 సంవత్సరాల నుంచి ఫ్యామిలీలో గొడవలు అయితే సార్, తను ఎప్పుడైతే మణికొండకు ట్రాన్స్ఫర్ అయిందో అప్పటి నుండి మొత్తం క్రాషెస్ మొదలయ్యాయి సార్. మాకు ఒక 4 సంవత్సరాల బాబు ఉన్నాడు సార్. బాబును ఎన్నడూ కూడా మణికొండకు వచ్చినప్పటి నుంచి బాబును ఎన్నడూ కూడా అన్నం పెట్టింది కూడా లేదు సార్. బాబును నన్ను అసలు పట్టించుకోకపోయేది. ఓన్లీ పైసా తప్ప ఆమెకు వేరే ప్రపంచం లేదు. కాంట్రాక్టర్లతోని లంచ్ మధ్యాహ్నం లంచ్ వేసాడు సార్ రెస్టారెంట్లలో. నాకు తెలియకుండా నాకెవరో చెప్తే నాకు తెలిసి బాధ అనిపించేది సార్. అరే ఇదేంటి కాంట్రాక్టర్తో తినద్దు, తప్పు, మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే కరెక్ట్ అనుకోరంటే తప్పే ఉన్నది, నేను తింటా దాని తప్పే ఉన్నది, ఇలా మాట్లాడు వాదించుకోండి సార్. నెక్స్ట్ వచ్చేసి ఒక 3-2.5 సంవత్సరాల కిందట ప్రతిరోజు నీ బాబు చిన్న బాబు నేనే చూసుకున్నాను సార్. పుట్టినప్పటి నుండి బాబు యాక్చువల్లీ తల్లి పాత్ర నేను పోషించాను సార్. ఒక తల్లి పాత్ర నేను చిన్నప్పటి నుండి ఎవరు లేరంటే పెద్దవాళ్ళు ఎవరు లేరంటే లవ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరంటే తల్లి పాత్ర నేను పోషించాను.
అలాగా శ్రీపాద్ గారు 2016లో మీరిద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఆమె అవన్నీ తెలుసే కదా మీరు చేసుకున్నది. అంటే అప్పుడు అప్పుడు ఆమె అవినీతికి పాల్పడలేదా? మీరు పెళ్లి చేసుకున్న అప్పుడు లేకుండే సార్, అప్పుడు లేకుండే చాలా కరెక్ట్ ఉండే. మణికొండకు వచ్చింది, మణికొండకు వచ్చాక జిహెచ్ఎంసీలో ఫస్ట్ 2016లో జిహెచ్ఎంసీలు ఉండే సార్, అప్పుడు కరెక్ట్ ఉండే సార్. ఎప్పుడైతే మణికొండకు వచ్చారో అప్పటి నుండి ఈ లంచాలకు బానిసైంది సార్. బానిసైనప్పటి నుంచి ఫ్యామిలీని పట్టించుకోపోయేది వాళ్ళ తమ్ముళ్ళు. మెయిన్ ఆమెకు కోఆపరేషన్ ఇచ్చేది వాళ్ళ తమ్ముళ్ళు సార్. ఒక 2.5 సంవత్సరాల కిందట ఇలానే నేను ఇంట్లో ఉంటే ఎక్కడున్నారు ఫోన్ చేసాడు, కాంట్రాక్టర్ పంపిస్తున్నాను, నేనేం చేయాలి సార్? ఇటు సంసారాన్ని కాపాడుకున్నా, ఇటు వద్దు అని లక్షల సార్లు అయిపోయి వద్దు అని చెప్పన్నా, ఇటు సంసారం కాపాడుకుని ఇటు బాబు చూసుకున్నా. వాళ్ళ తమ్ముళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను సార్, వాళ్ళు మెయిన్ మా ఫ్యామిలీ సర్వనాశనం చేయడానికి వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కారణం సార్. వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడైతే నేను రోజు నేనే చెప్పాను, నేను ఇన్ని కోట్లు పట్టుకొస్తున్నా, 2 లక్షలు పట్టుకొస్తున్నా, నీకు ఇంకా నేను సరిపోదా, ఇంకా ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలని ఇలే రోజు ఇదే వాదించుకుంటు సార్. గత 3 సంవత్సరాలు ఇన్ని కోట్లు 2 లక్షలు పట్టుకొస్తున్నా, నీకు నా మీద విలువ లేదు, నీకు ఇన్ని కోట్లు మీరేం ఉద్యోగం చేసేవాళ్ళు? నేను జాబ్ చేయలేదు సార్, బాబు పుట్టిన బట్టి జాబ్ చేయలేదు. ఎన్నోసార్లు జాబ్ కోతా అంటే వద్దు, మనకి ఇన్ని పైసలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, వద్దు అంటే నేను ఆల్రెడీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్నాను సార్, స్మాల్ స్మాల్. ఆ పైసలు నేను ఇంటికే ఖర్చు పెట్టుకున్నాను సార్, నాది నథింగ్. ఆమె సంపాదన ముందర నాది నథింగ్ సార్. కాకపోతే నా పైసలు 10,000, 15,000, 20,000 చిన్న క్యాటరింగ్లు అవి చేసుకుంటే మా బ్రదర్స్ వాళ్ళతో, మా ఫ్రెండ్ డైరీ ఫామ్ ఉన్న దాంట్లో కూడా చిన్న చిన్న తీసుకున్నది. నా చిన్న అవినీతికి పాల్పడి ఉంటే అది 100% అది తప్పే. అయినా కూడా ఆమె కుటుంబం కోసమే చేశాను, మీరే చెప్తున్నారు కదా నేను మీకోసమే చేస్తున్నాను అని. ఇప్పుడు మీరు ఇవన్నీ బయటపెట్టడం కరెక్టేనా? మరి అది అధికారులకి నేరుగా ఏసీబీ వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు మొత్తం అందరికి ఇవ్వడం వల్ల పరువు పోయేది కదా మీ పిల్లోడిదే కదా. యాక్చువల్లీ గత 3 సంవత్సరాల నుంచి ఇదే గొడవలు వస్తున్నాయి. వాళ్ళ తమ్ముళ్ళు కోఆర్డినేషన్ ఇస్తాను, నేను ఒకసారి ఓ రోజు ఏసీపీ పట్టిస్తాను నేనే అన్నా, నేనే ఏసీపీ పట్టిస్తాను 2.5 సంవత్సరాల కిందట. అంటే నువ్వు నన్ను ఏసీపీ పట్టిస్తా అంటావా? అంటే నేను ఇన్ని కోట్లు తీసుకువస్తున్నా, 2 లక్షలు తీసుకువస్తా, నీకేం లేదంటే ఏం తీసుకోవచ్చు, నేనే ఏసీపీ పట్టిస్తా అంటే అప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మొత్తం డబ్బులు కూడా వాళ్ళ బ్రదర్ శరత్ కుమార్ గురప్ప అంటాడు, ఆయనే పంపిస్తున్నాడు. ఎందుకంటే నాకు డ్రైవర్లు చెప్పేది సార్, మా నార్సింగ్ అప్ప జంక్షన్ దగ్గర వాళ్ళ తమ్ముడు వచ్చారు సార్, పంపించాను సార్ నార్సింగ్ దగ్గర పలానా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళ తమ్ముడు వచ్చారు సార్ సాయంత్రం. నాకు ఏం తెలియదు, వాళ్ళ డ్రైవర్ని చెప్పి తెలిసింది. 2.5 సంవత్సరాల నుంచి మొత్తం డబ్బులు కూడా వాళ్ళ తమ్ముడికే పంపించుకున్నాను సార్. నాకు అది కూడా ప్రాబ్లం లేదు, నాకు సంసారం, నా కొడుకు భర్త భార్య అలా ఉండాలని నాకు ఫోన్ చేస్తాను సార్. నాకు డబ్బుల మీద 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళ తమ్ముళ్ళే చూసుకుంటున్నారు సార్ మొత్తం. కాకపోతే నేను గత 5 నెలల నుండి నేను సపరేట్ గా ఉంటున్నాను, జగిత్యాల సపరేట్ గా ఉంటున్నాను, నా కొడుకుని తీసుకోవచ్చుకొని సపరేట్ గా ఉంటున్నాను సార్. రోజుకి ఎంత సంపాదించేదండి? రోజు ఎంత తీసుకొచ్చేది ఇంటికి, ఎక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళము చెప్పలేను సార్. అంటే నేను 2.5 సంవత్సరాల కింద అప్పుడు చూసిన అయితే ఓకే సార్, ఇవి నాకు తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కాంటాక్ట్ అయినారు, వాళ్ళ తమ్ముళ్ళు ఎట్లా ఆడిస్తే అలా ఆడుతున్నా సార్. మీరున్నప్పుడు ఎంత ఎంత తెచ్చేది చెప్పలేను సార్. 5 లక్షలు తీసుకోవచ్చు, 10 లక్షలు తీసుకోవచ్చు, 15 లక్షలు తీసుకోవచ్చు. నాకు నేను బాబును పట్టుకుని ఇంట్లో ఉంటే ఎక్కడున్నారు, నేను కాంట్రాక్టర్ పంపిస్తున్నాను, నేను ఏం చేయాలి సార్? నేను సంసారం కాపాడుకున్నా, వద్దు ఎన్ని లక్షలు సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా బాబును నేను పుట్టినప్పటి నుంచి తల్లి పాత్ర నేను చూసుకుంటున్నా. బాబును పుట్టినప్పటి నుండి ఒక తండ్రి పాత్ర కాకుండా నేను బాబును తల్లి పాత్రలో నేనున్నా. నేనుండి ఫస్ట్ నుంచి వాటి పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు చూస్తున్నా. ఆగస్టు 5వ తారీఖు జగిత్యాలకు వచ్చినట్టు వచ్చి ఏదో నార్మల్గా ఉండి కథ బాబుని తీసుకుపోయింది. ఇవాళ వరకు నన్ను కలవనించలేదు సార్. వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర ఉంటుంది, బీడీఎల్లో ఉంటుంది వాళ్ళ తమ్ముళ్ళు. మొన్న సెప్టెంబర్ 24 నా కొడుకు బర్త్డే అయితే బట్టలు కొనుక్కొని పోతే నా కార్ నెంబర్ ఇచ్చి లోపలికి రానియద్దు అని చెప్పారు సార్. నేను ఫోన్ చేస్తే కూడా నేను మాట్లాడించాను సార్. నా కొడుకు పుట్టినప్పటి నుండి నా కొడుకు నా దగ్గర ఉన్నాడు సార్. 4 నెలల నుంచి నన్ను నాతో మాట్లాడిస్తలేదు సార్. ఒక తల్లి పాత్ర నేను పోషించారు వాళ్ళ తమ్ముళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళు ఎంత క్రిమినల్ మైండ్ అంటే నా కొడుకు నాకు దగ్గర ఇస్తారు. ఆమె మార్నింగ్ 8కి పోతుంది, ఈవినింగ్ 8కి వస్తుంది సార్. అప్పుడు తండ్రి దగ్గర ఉండాలి, లేకపోతే తల్లి దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఎవరు సార్? వాళ్ళెవరు సార్ బాబుని అక్కడ పెట్టుకోవడానికి? ఎంత బాధ అంటే బీడీఎల్ సెక్యూరిటీతో నేను కొట్టిద్దామని చూస్తున్నారు సార్. నేను పోలీస్ స్టేషన్లో వేశాను కంప్లైంట్ ఆల్రెడీ. చైల్డ్ కస్టడీ గురించి నేను మా అడ్వకేట్ రాధికా పల్ల ఆమెతో మాట్లాడాను. ఆల్రెడీ కోర్టు 22వ తారీఖు కేసు ఉంది సార్. ఆ కోర్టు కేసు వరకు నేను మాట్లాడాలి అంటే కూడా నేను మాట్లాడించా అంటుంది. 24వ రోజు బర్త్డే రోజు నేను బట్టలు పట్టకపోతే గేట్ దగ్గరనే నా వెహికల్ లోపల రాకనే చేయకుండా వేశారు.
సెప్టెంబర్ 24th అదే టైం తర్వాత వాళ్ళ ఆఫీస్కి తన ఆఫీస్కి పోయి బట్టలు మా నా కొడుకు ఇచ్చేసి వాళ్ళ పుట్టినరోజు అంటే కూడా తీసుకోలేదు సార్. మీరు ఏం చేయాలి సార్? ఎవరికి చెప్పుకోవాలి సార్? శ్రీపాద్ గారు చాలా బాధాకరమైన విషయం మీరు చెప్తున్నారు నిజంగానే, కానీ ఇప్పుడు ఆమె అవినీతికి పాల్పడింది. మీరు చెప్తున్నారు కాంట్రాక్టర్ వస్తారు చేస్తున్నారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఏ ఒక హాలిడే రోజు కూడా తన బాబుని చూసుకోలేదు సార్. నాకు ఇవాళ బాబును పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు సార్. బాబును అడ్డు పెట్టుకొని బాబును అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు సార్. వాళ్ళు వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు అన్నదమ్ములు పెళ్లిళ్ళు కాలేదు సార్. ఒక సంసారం, అయ్యో ఒకడు భర్త మనం మనది ఉండాలి, మనం ఉండాలి, సంసారం సెట్ చేసుకొని అది ఆ ధోరణి లేదు సార్. వాళ్ళు రెచ్చగొడుతూ రెచ్చిపోతున్నారు సార్. నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. ఆగస్టు 5వ తారీఖు నా కొడుకు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు సార్. ఇవాళ వరకు 2 సార్లు చూశాను సార్, నేను మాట్లాడలేదు. నాకు ఎంత బాధ అవుతుంది సార్. ఇది ఎందుకు ఓపెన్ చేశాను అంటే నిన్న మునిగడానికి సలహే ఉన్నది సార్. నిన్న మునిగడానికి సలహే ఉన్నది దేనికంటే దానికి రండి సార్. నాకు ఒకటి నా బాబు నాకు కస్టడీకి కావాలి సార్. ఆమె చిన్నప్పటి నుండి బాబుని ఎన్నడూ కూడా ఒక్క రోజు అన్నాడు, కనీసం హాలిడే ఉన్న రోజు కూడా అన్నం పెట్టలేదు. నేను ఈ హాలిడే ఉన్న రోజు కూడా నాకు ఒకటే రోజు హాలిడే దొరుకుతుంది, మొత్తం నేనే చూసుకున్నా, నేను ఈ రోజు నేనే చూసుకున్నా అంటారు సార్. ఏం చేయాలి సార్? పైసలు తప్ప ఆమెకు ఇప్పుడు బాబు ఉన్న భర్త కనవలేదు సార్. అంటే చిన్నప్పటి నుంచి 1 కోటి రూపాయలు దాచిపెట్టింది సార్. నాకు అయినా అవసరం, నాకు ఆ పైసలు వద్దు సార్. నాకు నా జీవితం పచ్చడి అన్న నిన్న మంచిదే, నా కొడుకు నేను ఉండాలి. నాకు నేను ఒకటే అడుగుతున్నా, గవర్నమెంట్ ఆమెకి ఏం శిక్ష వేస్తుందో వేయండి, నా బాబు నాకు స్టడీ అండి సరిపోతుంది. చిన్నప్పటి నుంచి బాబును చూసుకోలేదనే కోపమా, లేకుంటే ఆమె అవినీతికి పాల్పడుతుంది అనేది మీ ప్రధానమైన కోపం? తన మీద కోపం లేదు సార్, నాకు తన మీద కోపం ఎప్పుడు లేదు. నేను ఇది 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 వద్దు అంటే అది చేస్తుంది, ఇది వద్దు అంటే అది చేస్తుంది. బాబు కన్నం పెట్టు, లేట్ అవుతున్నది అంటే నువ్వేం చేస్తున్నావు, నేను నువ్వు పెట్టు, నేను పోయిపోయి వచ్చా సార్. సండే రోజు ఏ తల్లి అయినా కనీసం ఏ తల్లి అయినా అరే ఇవాళ హాలిడే ఉన్నా నా బాబు కన్నం పెట్టుకున్నా అంటే పెట్టుకో సార్. ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంది బాబుని, మీరు బాబుని అడిగితే ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంది అని అనిపిస్తుంది. నాకు అన్ని వీడియోస్ ఉన్నాయి సార్, ఎవ్రీథింగ్ ప్రూఫ్ నా దగ్గర. నా బాబు నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే నా బాబుని నేను చూసుకోనియకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు సార్. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది సార్. మీరు ఇందాక చెప్పారు కాంట్రాక్టర్ వస్తారు అని చెప్పారు, తండ్రి దగ్గర పెరిగాడనక నాకు ఆ బాధ ఉన్నారు సార్. ఇప్పుడు నేను ఎందుకు ఓపెన్ చేశాను అంటే అలాగే సార్, లంచాలకే పడి పైసలు మనుషులు కనబడలేదు సార్. ఆమె 1 కోటి రూపాయలు దాచుకున్నది వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర. మా అడ్వకేట్ రోజు వచ్చి మాట్లాడడానికి వచ్చింది సార్, వాళ్ళ బీడీఎల్కు. మా అడ్వకేట్ డైరెక్ట్ త్రూ అయినా మేము అందరం కలిసి, శ్రీపాద్ నువ్వు అప్పుడే ఆవేశపడకు వద్దు, నువ్వు డైవర్ట్ చేయకు, నేను వచ్చి మాట్లాడకపో అంటే ఆమె మీద కూడా నువ్వు ఇట్లా చేస్తే నీదే తప్పు అవుతుందమ్మా అంటే నేను చే జాబ్ పోతే పోనీ, నేను జాబ్ పోనీ, నేను ట్యూషన్ చెప్పుకొని బతుకుతా ఏంది ఇలా ఆమె మీదకే రాజుగా మాట్లాడేది డాక్టర్ అడ్వకేట్ రాధిక పల్ల. ఏం చేయాలి సార్? ఇంకా ఇంతకన్నా ఏం చేయాలి సార్? నేను అంటే పైసలు తప్ప మీకు వేరే ఏది లేదు సార్. ఇసలు పైసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తులేదు సార్. ఫోన్ ఎన్నిసార్లు నా బాబుతో మాట్లాడదా అట్లనే నేను మాట్లాడించా కోర్టులో కేసు వేసుకున్నావు కదా, వాళ్ళు తీర్పించాగా మాట్లాడి సార్. ఎవరు రూల్ ఉందా సార్? కోర్టులో కేసు వేస్తే మాట్లాడించదని రూల్ ఉన్నారు లేదు కదా సార్. కోట్ల రూపాయలు లక్షలు నాకు తెలియదు సార్. నాకు మేము మీకు చూపెట్టినవి అవి నా నేనున్నప్పటివి. ఆ ఇల్లు కిరాయి నేను 5 మంత్స్ నుంచి జగిత్యాల ఉంటున్నా, ఆ ఇల్లు మీకు చూపెట్టిన డబ్బులు ఆ ఇల్లు ఖాళీ చేయించింది. ఖాళీ చేసి బీఆర్సీలో ఫ్లాట్ కొనుక్కున్నది 70 లక్షలు. నువ్వు 1 కోటి 20 లక్షలు ఫ్లాట్కి పోయి 70 లక్షలు లోన్ తీసుకొని కొనుక్కున్నది. మిగతా బ్యాలెన్స్ ఆమెకి తెలుసు, వాళ్ళ తమ్ముళ్ళు ఆల్టో కార్లు ఐటీ దాడులు చేస్తే తెలుస్తుంది. ఏది దేనికి ఏది ఎక్కడ ఖర్చు ఉన్నది, ఏది ఎంత పెట్టింది, రిసిప్ట్ అయితే చూపెట్టాలి ఇంటీరియర్ ఇవన్నీ. నేను ఏం చేయాలి సార్? డబ్బులు తీసుకోవాలి సార్, సంసారంగా పోడుకోనా వద్దు అంటే ఇంకా ఎక్కువ చేస్తాను సార్. ఏదైనా సరే ఇది వద్దు, ఇది తప్పు, ఇది చేయకుండా చేసి చూపెడతా అంటది. ఏం చేయాలి సార్? అంటే మీరు నేరుగా ఉన్నతాధికారులకు ఏసీబీ వాళ్ళకు ఫిర్యాదు చేయకపోయారా? ఇలా వీడియోలు విడుదల చేసి అల్లరి చేసుకునే కన్నా 3.5 సంవత్సరాల నుంచి నేను టార్చర్ అనుభవిస్తున్నా సార్. నేను ఏం చేయాలి సార్? మీ పెద్దవాళ్ళతో మాట్లాడి సయోధ్యకు ప్రయత్నించలేదా ఇట్లా చేస్తుంది ఆమె అని? సాయంత్రం ఐదు గంటలకు ఆఫీసుకు నేను వెళ్ళి పోయి బాబును నేను అర్జెంట్ బయటికి పోవాలి, బాబును తీసుకొని పోతే 5 గంటలకు ఆఫీసులో ఉండదు, వెళ్ళిపోతుంది. నేను అక్కడికి పోయేసరికి మేడం వెళ్ళిపోయింది సార్ అప్పుడే అంట. నేను ఫోన్ చేశా ఎక్కడ ఉన్నావు అంటే ఆఫీస్లోనే ఉన్నా అంటే, అరే ఆఫీస్ దగ్గరే ఉన్నా నేను, నువ్వు లేవు అంటే సరే అవునా, నీకు ఏం తెలుసు ఇంకా నీకు ఏం ఇలా మాట్లాడు. కొత్త ఇది వాళ్ళ తమ్ముళ్ళు సార్, ఆమె సర్వనాశనం చేసింది వాళ్ళ తమ్ముళ్ళు సార్. వాళ్ళ తమ్ముళ్ళు ఇంత మా ఫ్యామిలీని సర్వనాశనం చేసింది వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు సార్. బయటికి ఇద్దరు కలవాలని చెప్తుంటారు అందరికీ, ఆమెను కుట్టేది కొడుకుంటారు. నేనంటే బయటికి పోయాం కానీ వాళ్ళ తమ్ముడు వస్తే, నేను వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయేసరికి మొత్తం ఆమె మైండ్ చేంజ్ అయిపోతుంది. గొడవ పెట్టుకుందాం చూస్తుంది మరి వాళ్ళ తమ్ముళ్ళు ఏం చెప్తారు. బయటికి మాత్రం మంచి వాళ్ళు ఇక నటిస్తారు,
చేసేది మొత్తం అది సార్. ఇప్పుడు మీ కొడుకు మీద మీరు చాలా ప్రేమ ఉందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలన్నీ బయట పెట్టడం, నీ తల్లి అవినీతి పర్రాలు అని స్వయంగా మీరు తండ్రి బయట పెట్టడం, భవిష్యత్తులో అవన్నీ పిల్లోడికి ఆ పిల్లోడికి ఇబ్బంది కాదంటారా? ఎస్ ఎస్ సార్, నా కొడుకు ఆ అన్యాయమైన పైసలు తినడం నాకు ఇష్టం లేదు సార్. నా సంపాదనతో ఎంత సంపాదించినా నేను నా కొడుకుని అన్నం పెట్టుకుంటా సార్. ఆ సంపాదన తినడం నాకు ఇష్టం లేదు సార్. నా కొడుకు అలా కూడా ఎందుకు అనుకోదు సార్? నాకు కొడుకుని చూపిస్తలేరు సార్ వాళ్ళు. అన్నదమ్ములు అన్నయ్య వాళ్ళు ముగ్గురు కలిసి ఆమె ఇప్పుడు రీసెంట్ గా 10 రోజుల కిందట మణికొండ నుంచి జిహెచ్ఎంసి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నాకు తెలిసి అది ఎక్కడ వీంగ్ కూడా తెలియదు, బాబు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పటి వరకు వాళ్ళు కిడ్నాప్ చేశారు సార్, మీడియా లోపల పెట్టుకొని ఎక్కడో కిడ్నాప్ చేసి పెట్టాను. పాపం చూపిస్తలేదు సార్, పాప ఎక్కడ ఉన్నారు ఎంత. నేను రాఖీ పండుగ రోజు పోలీస్ స్టేషన్లో కట్టి వచ్చాను సార్. రాఖీ నేను లోపల రానియకుంటే నేను ఏం చేయాలి సార్? క్రిమినల్ సార్, క్రిమినల్ మైండ్ సార్, క్రిమినల్ మైండ్. ఎంత క్రిమినల్ మైండ్ చెప్పలేను. నా కొడుకు నేను ఒక తల్లి పాత్ర పోషించే ఫస్ట్ నుంచి నేను బాబు నా పొత్తిలో పెరిగాడు సార్. అలాంటి వాడిని తీసుకుని చూపెట్టకుంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. నేను ఆ ప్రాబ్లం అనుకో, నేను 5 నెలల నుంచి జగిత్యాలకు వచ్చి నేను వాడికి టిఫిన్ బాక్స్ పెట్టి పొద్దున మధ్యాహ్నం స్కూల్లో వేసి తీసుకువచ్చుకొని పడుకొడితే అందరు పెద్ద మనుషులు వచ్చి 2 నెలల తర్వాత ఇట్లా కాదు అట్లా కాదు అని పంచాయతీ పెడితే నాటకం ఆడినట్టే ఆడింది. మళ్ళీ వచ్చింది, వచ్చిన తర్వాత బాబు తీసుకోబోయి కలవడిస్తలేరు. ఆ బీడియోలో సెక్యూరిటీ సార్ తమ్ముళ్ళ దగ్గర ఉండాలి, లేకుంటే ఆమె దగ్గర ఉండాలి, తండ్రి దగ్గర ఉండాలి. వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర ఎవరు సార్ చెప్పింది? ఆమె మార్నింగ్ పోతుంది, ఈవినింగ్ వస్తుంది. బాబు ఎక్కడ ఉంటారు సార్? నా దగ్గర ఉంటారు. ఆనందం నాకు ఎంత బాధ. మీ వైపు పెద్దవాళ్ళు, ఆమె వైపు పెద్దవాళ్ళతో ఎప్పుడు సయోధ్యకి ప్రయత్నించలేదా సార్? మా ఫ్యామిలీలో జూన్ 26 నేను 3 నెలల నుంచి ఏప్రిల్ నుంచి ఉంటున్నాను సార్, బయట నేను వచ్చి ఉంటున్నా. జూన్ 26 తారీఖు వాళ్ళు 3 నెలల నుంచి బాబు చూడకుండా ఉన్నది. ఆమె ఎలా చూడకుండా ఉన్నదో మా చుట్టాలందరూ అదే అన్నారు, మా బంధువులందరూ. అరే 3 నెలల నుంచి 2 నెలల నుంచి బాబును చూడకుండా ఉన్నావు, వాడు ఒక్కడు తీసుకువచ్చుకొని ఇక్కడ ఉండి జైత్యాలు రూమ్ తీసుకొని స్కూల్ పెట్టుకున్నారు. కాకపోతే నువ్వు ఎలా ఉన్నావు, ఆమె ఎలా ఉన్నారు నేను మాత్రం తట్టుకోలేదు సార్. 26 జూన్ తారీఖు వస్తే పంచాయతీ పెట్టారు వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు. ఆమె వచ్చింది మా చుట్టాలందరూ కలిసి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పారు. బస్ అయిపోయింది సార్. జూన్ 26 తారీఖు అయిపోయింది. మణికొండలో ఇల్లు ఖాళీ చేసి నేను ఇక్కడ ఉన్నప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఆ బీఆర్సీ కొత్త ఇల్లు ఉంటుంది అక్కడ సామాన్ షిఫ్ట్ అయింది. వాళ్ళ తమ్ముళ్ళు ఇంట్లో చెప్పడం చేస్తున్నది. జూన్ 26 తారీఖు అయింది, 10 రోజులు అటు ఇటు జస్ట్ పోయినాము. మణికొండకు పోయి నేను వచ్చుడు, ఇప్పుడు వచ్చుడు, 10 రోజులు ఇల్లు లేదు, రాజ్యలో ఉండు, వాళ్ళ తమ్ముళ్ళ ఇంట్లో చెప్పడం చేస్తుడు. దాని తర్వాత టైఫాయిడ్ జ్వరం వచ్చింది సార్, ఇద్దరికి వచ్చింది. అక్కడ హాస్పిటల్ ఉన్నాం. ఆమెకు వామిటింగ్స్ ఎట్లా వచ్చినాయి, వామిటింగ్స్ అనేసరికి ఎందుకు అనేసరికి ప్రెగ్నెంట్, షీఈస్ ప్రెగ్నెంట్, 7 వారాల 4 రోజులు ప్రెగ్నెంట్, 7 వారాల 4 రోజులు. నాకు మా బంధువులకు పంపించి ఆమె ముందే డాక్టర్ పంపించి 7 వారాల 4 రోజులు నేను 3 నెలల నుంచి లేను. ప్రెగ్నెంట్ ఎలా అయితే వాడి 3 వారాలు నేను 3 నెలల నుంచి లేను, 7 వారాల 4 రోజులు ఎట్లా వస్తాను నేను? మనం మాట్లాడుతున్న 10 రోజులే, 7 వారాల 4 రోజులు ప్రెగ్నెంట్ ఎలా వస్తాను? నాకు రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి, నేను టోటల్ సబ్మిట్ చేస్తున్నా పంచాయతీకి. ఈ జూలై 14 18 తారీఖు 7 వారాల 4 రోజులు తమ్మని చెప్పాను. మీ తమ్ముళ్ళని తీసుకుంటా, ఇది సేమ్ మొన్న ఇట్లా పంచాయతీ పెట్టాం, అలానే పంచాయతీ పెడదా మాట్లాడదా, నాకు దీనికి చూపెట్టి, నాకు తెలిసిన డాక్టర్ చూపెట్టా. మా లేడీస్, మా చుట్టాలు అయితే లేడీస్కి తెలుస్తుంది కదా, వాళ్ళకి చూపెట్టా. డాక్టర్లు అందరూ ఏమన్నారంటే ఆమె ముందరు కూడా చెప్పారు, ఆమె గైనకాలజిస్ట్ కూడా చెప్పారు, ఇది జూన్ మంత్లో ఫస్ట్ వీక్లో కలిస్తే ఈ 7 వారాల 4 రోజులు జూలైకి వస్తుంది అని చెప్పారు. నేను జూన్